గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సెకండ్ మే అడ్డంకులున్న ఆగని జ్యోతి యాత్ర అంటున్నారు కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికీ ఒలింపిక్స్ నిర్వహణపై పట్టుదలతో ఉన్న జపాన్ ఆ దిశగా అడ్డంకులు ఎదురైనా జ్యోతి యాత్రను నిర్వహించడంతో పాటు సన్నాహక క్రీడా టోర్నీలకు తెరలేపింది వైరస్ పరిస్థితుల దృష్ట్యా మార్గం మరల్చి మరీ యాత్రను కొనసాగిస్తుంది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పేదల పెన్నిది ఈ వైద్యుడు నామమాత్ర పురుసుముతో వైద్యం చేస్తున్న ముఖర్జీ ఐదు రూపాయలు ఇంత స్వల్ప మొత్తంతో భారత్లో ఏం కొనగలం చెప్పండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నేటి రోజుల్లో రోడ్డు పక్కనున్న చిన్నపాటి టీ స్టాలల్లో ఒక్క కప్పు చాయ్ కూడా ఐదు రూపాయల పైనే పలుకుతుంది అయితే ఈ చిన్న నాణ్యం రాంచీలో నిరుపేద రోగుల పాలిట అవుతుంది వారి ప్రాణాలను నిలుపుతుంది ఎనభై ఐదేళ్ల వయసులోనూ సేవాభావాన్ని వేడని ప్రజా వైద్యుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ నామమాత్ర రుసుముతో పేద వైద్య సేవలు అందిస్తున్నారు ఈ మాత్రం కూడా చెల్లించలేని వారి నుంచి పైసా కూడా వసూలు చేయటం లేదు ముఖర్జీ గారు అనారోగ్యం వార్ధక్యాన్ని సైతం లెక్క చేయకుండా నిత్యం జార్ఖండ్లోని రాంచీలో తన క్లినిక్ వద్ద బారులు తీరే పెదల పేదలకు సాంత్వన చేకూరుస్తున్నారు కోవిడ్ నైన్టీన్ ఉధృతి వేళ రోగులను పీల్చిపిప్పు చేస్తున్న కొన్ని ఆసుపత్రుల తీరుకు ఈయన పూర్తి భిన్నం అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ యూపీలో ఏడు వందల మంది ఉపాధ్యాయులు మృతి చెందారు పంచాయతీ ఎన్నికలే కారణం అంటూ ప్రియాంక గాంధీ వెల్లడించారు ఉత్తరప్రదేశ్లో అరవై వేల గ్రామ పంచాయతీలకు ఇటీవల నిర్వహించిన ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఏడు వందల మంది టీచర్లు మృతి చెందినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు ఇందులో ఒక గర్భిణి కూడా ఉన్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కరోనా రెండో ఉధృతిని అంచనా వేయకుండా ఆలోచన లేకుండా ఎన్నికలు నిర్వహించినందునే ఈ దారుణం జరిగినట్లు ఆమె శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు ఎన్నికలను పురస్కరించుకొని గ్రామ గ్రామాన సమావేశాలు ప్రచార నిర్వహించడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామాలలో కరోనాకు పగ్గాలు వేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు నెక్స్ట్ న్యూస్ భారత్కు అండగా దిగ్గజ సంస్థలు కరోనాపై పోరాటంలో భారత్కు వివిధ దేశాల సంస్థలు అండగా ఉంటున్నాయి వంద మిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయలు సాయం అందిస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని విడతల బారీగా పంపిస్తున్నారు అందులో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు టీకాల తయారీలో ఉపయోగించే ఫిల్టర్లు ఢిల్లీకి చేరుకున్నాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ అమెరికాలో పది కోట్ల మందికి వ్యాక్సిన్ మైలురాయిని అధిగమించిన అగ్రరాజ్యం టీకా పంపిణీలో అమెరికా కీలక మైలురాయిని దాటింది అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు పది కోట్ల మంది కరోనా టీకా రెండు డోసులు అందుకున్నారు ఈ విషయాన్ని శ్వేత సౌధం వెల్లడించింది పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారిలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని తొలి డోసు తీసుకున్న వారిలో ఎనిమిది శాతం మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉంది అని పేర్కొంది టీకా పంపిణీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో పర్యాటక ప్రదేశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనుమతించాయి వ్యాక్సిన్ పంపిణీ మరింత విస్తృతం చే చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్న క్రమంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన డిస్నీ ల్యాండ్ను శుక్రవారం తిరిగి ప్రారంభించారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ భారత్కు సంపూర్ణ సహాయం చేయండి అంటూ అధికారులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు కరోనా దాటికి వెలువలలాడుతున్న భారత ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని తమ దేశ పాలనా యంత్రాంగాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు నెక్స్ట్ న్యూస్ శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి నైవేద్యం అని చెబుతున్నారు శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం కూరగాయలు బెల్లం పప్పు దినుసులతో తయారు చేసిన అన్న ప్రసాదాలను నిత్య నైవేద్యంగా అందించడాన్ని శనివారం నుంచి ప్రారంభించామని తీతీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు లడ్డూలను సైతం ప్రకృతి వ్యవసాయంతో పండించిన శనగలు బెల్లంతో తయారు చేసినట్లు వెల్లడించారు అంతకుముందు టీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ టీ బోర్డు సభ్యుడు కె శివకుమార్తో కలిసి బెల్లంతో తయారు చేసిన లడ్డూలను పాస్పర్స్ లేని చక్కెరతో తయారు చేసిన లడ్డూలను పరిశీలించారు నెక్స్ట్ న్యూస్ రాష్ట్రానికి తొమ్మిది లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల యాభై టీకా డోసులు పదిహేను రోజులకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపు అన్ని రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల పన్నెండు లక్షల డోసులు అని చెబుతున్నారు మే నెల తొలి పదిహేను రోజులకు దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రెండు కోట్ల పన్నెండు లక్షల వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇందులో కోవిషీల్డ్ కోటి అరవై రెండు లక్షల కాగా కోవాక్సిన్ టీకా డోసులు యాభై లక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల యాభై డో తెలంగాణకు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై డోసులు దక్కాయి అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ కరోనాను జయించిన ధైర్య లక్ష్ములు ఒకరికి నూట మూడు సంవత్సరాలు మరొకరికి తొంభై తొమ్మిది ఏళ్ళు అని చెబుతున్నారు కోవిడ్పై విజయం సాధించిన వృద్ధ మహిళలు వైరస్ అంటే హడలిపోయి ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు నూట మూడేళ్ల స్వరాజ్యలక్ష్మి ఇంట్లో ఉండే వ వైద్యుల సూచనలు పాటిస్తూ కరోనాను జయించారు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన స్వరాజ్య లక్ష్మి తన కుమారుడు హనుమాన్ వరప్రసాద్తో కలిసి హైదరాబాద్ సనత్ నగర్లో ఉంటున్నారు రెండు వారాల కిందట స్వరాజ్యలక్ష్మి కరోనా బారిన పడ్డారు ఎలాంటి ఆందోళనకు గురి ధైర్యంగా గృహ ఏకాంత వాసంలో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వేసుకున్నారు ఇటీవల నిర్వహించిన పరీక్షలలో స్వరాజ్య లక్ష్మికి కరోనా నెగిటివ్ అని వచ్చింది దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ ప్రాణవాయువు కోసం రావి చెట్టు నేడకు ఉత్తరప్రదేశ్లో అమాయక బాధితుల ఆరాటం ఇది ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో కొందరు బాధితులు రావి చెట్టు నేడకు చేరుకున్న ఘటన శనివారం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది రావి చెట్టు నుంచి ఎక్కువ ప్రాణవాయువు విడుదలవుతుందన్న నమ్మకమే వారితో ఆ పని చేయించింది కోవిడ్ బాధితుల కోసం సుమారు ఆరుగురు రావి చెట్టు నీడలో పడకలు ఏర్పాటు చేసినట్లు రవీంద్రవ మౌర్య అనే వ్యక్తి చెప్పారు ఈ ఘటనపై తీల్హార్ శాసనసభ్యుడు రోహన్ లాల్ వర్మ స్పందించారు విషయం తెలియగానే అక్కడికి వెళ్ళి చూడగా తొమ్మిది మంచాలు కనిపించాయి అన్నారు తనను చూడగానే కొందరు పారిపోయారు అన్నారు బహుశా తమను పోలీసులుగా భావించుంటారని అరెస్టు చేసి జైల్లో పెడతారన్న భయంతోనే పారిపోయి ఉంటారు అని అన్నారు వీరంతా ముందు వైద్య కళాశాలలకు వెళ్ళగా అక్కడ చేర్పించుకోకపోవడంతో ఇలా చెట్టు కింద పడకలు ఏర్పాటు చేసుకున్నారు అని అన్నారు సుమారు ఐదు రోజులుగా వీరు చెట్టు కింద ఉంటున్నారని వర్మ తెలిపారు ఇందుకు సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమం మాలలో విపరీతంగా చక్కెరలు కొడుతుంది రావి చెట్టు భారీగా ప్రాణవాయువును విడుదల చేస్తుంది అందువల్లే మేము చెట్టు కింద కూర్చున్నాం మాతో పాటు కూర్చున్న ఇతర బాధితులకు సైతం ప్రాణవాయువు స్థాయిలు తక్కువగా ఉన్నాయి అని మౌర్య తెలిపారు ఈ ఘటనపై ముఖ్య వైద్య అధికారి ఎస్పి గౌతమ్ మాట్లాడుతూ విషయం తెలియగానే రావి చెట్టు వద్దకు అంబులెన్స్ పంపించామని అక్కడ ఒకరే ఉన్నారు అని చెప్పారు అనంతరం ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు తేలడంతో ఆసుపత్రిలో చేర్పించామన్నారు నెక్స్ట్ న్యూస్ ఉత్తర జపాన్లో శక్తివంతమైన భూకంపం ఉత్తర జపాన్ను శనివారం ఉదయం ఒక శక్తివంతమైన భూకంపం కుదిపేసింది అయితే దీనివల్ల సునామీ ముప్పేమీ లేదని అధికారులు తెలిపారు భూ ప్రకంపనల తీవ్రతకు కొన్ని భవనాలు కంపించాయి అని చెప్పారు దీనివల్ల ముగ్గురు గాయపడ్డారు అని పేర్కొన్నారు